హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మనం ఆల్రెడీ టూ వీడియోస్ చెప్పుకున్నాం ఈ రోజు డే త్రీ ప్రోగ్రామ్ హిందీ పర్ఫెక్ట్ గా రాయడం చదవడం నేర్చుకోవడం కోసం ఈ వీడియోస్ చెప్తున్నాను ఆల్రెడీ మనం ఈ మాత్రాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం బట్ ఈ రోజు వచ్చేసరికి ఇంకొంచెం డెప్ట్ గా మనం ఈజీగా అస్సలు హిందీ అనేది రాని వాళ్ళు ఫస్ట్ టెన్త్ క్లాస్ లో కూడా హిందీ రాదు ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని భయపడే వాళ్ళు కూడా ఇవి నేర్చుకుంటే ముందు హిందీ మీద గ్రిప్ వస్తుంది అండ్ రోజుకు కొద్దిసేపు ఈ వీడియోస్ చూసేసి నేర్చుకుంటే కొద్దిగా గ్రిప్ వస్తుంది అండ్ అలాగే వాళ్ళ లెసన్స్ చదవడానికి ఈజీగా కొంచెం బాగుంటుంది ఫస్ట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈరోజు మాత్ర ఏం మాత్రాలు నేర్చుకుంటున్నాం ఈ మాత్రలు ఏంటి అసలు మాత్రలు అంటే ఏంటి అచ్చులకి రాసే వాటిని మాత్రలు అంటారు హల్లులకి రాసే వాటిని గుర్తులు అంటారు ఈ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తేనే మీకు గుణింతాలు వస్తాయి మా మాత్రలు ఖచ్చితంగా వస్తేనే మీకు గుణింతాలు వస్తాయి ఆచులు అంటే ఏంటి ఆటు అహ ఇక్కడ నేను ఒక్కసారి ఆటు అహ రాస్తున్నాను దానికి మాత్రలు చెప్తాను ఆ ఆ ఈ ఈ ఓ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు మొత్తం థర్టీన్ లెటర్స్ ఇవి థర్టీన్ మాత్రాలు కానీ పన్నెండు మాత్రాలే ఉంటాయి ఆకి కోయి మాత్ర నహి ఆకి ఫస్ట్ ఆకి మాత్ర లేదు ఈ పన్నెండు లెటర్స్ని నేను రోజుకొక ఒక మాత్ర లెక్కన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని మీద వచ్చేవన్నీ కూడా మనము నేర్చుకుంటా ఆ లెటర్స్ నేర్చుకున్నట్టయితే మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ గ్రామర్ మిస్టేక్స్ అనేది పోకుండా ఉంటాయి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఫస్ట్ ఆకి మాత్ర లేదు ఇప్పుడు ఆ ఆ యొక్క మాత్ర ఏంటి రెండో ఆ అనమాట ఆ మాత్ర ఏంటి అంటే ఇది ఇందులోనే ఉంది ఇక్కడే ఉంది చూడండి ఈ మాత్ర గీతనిలు గీత ఆ మాత్ర నెక్స్ట్ ఈ మాత్ర ఈ మాత్ర అంటే జస్ట్ గీతని ఇటుకి ఇస్తాం అనమాట ఇది ఈ మాత్ర ఈ మాత్ర ఈ గీతని ఇలా ఇస్తాం నెక్స్ట్ ఊ మాత్ర ఇట్లా అంటే అక్షరానికి వ్యంజన్కి రాస్తాం అనమాట ఇవి రాసేటప్పుడు ఎప్పుడు రాస్తాము ఒక పదాలు తయారీ అవ్వాలి అంటే హల్లులు కావాలి ఆ హల్లులకి అచ్చులని ఒత్తులుగా అదే గుర్తులు మాత్రలుగా రాస్తాం అన్నమాట ఊ రూ రు మాత్ర ఇదిగోండి రూ మాత్ర నెక్స్ట్ ఏ మాత్ర ఏ మాత్రకి ఇట్లా పైన ఒక గీత వస్తుంది అంతే ఐ మాత్ర రెండు గీతలు వస్తాయి పైన ఐ మాత్ర ఓ మాత్ర ఓ మాత్ర అంటే ఇలా నెక్స్ట్ ఔ మాత్ర ఔ మాత్ర ఔ మాత్రకేంటి కింద గీత వస్తుంది పైన రెండు గీతలు వస్తుంది అమ్ అమ్ ఆహా వచ్చేసరికి విసర్గ ఇప్పుడు చూసారు కదా అన్ని మాత్రలు కూడా ఈ లెటర్స్లోనే ఈజీగా ఉన్నాయి కొన్ని ఈ ఈ ఊ అంటే ఇలాగా ఊ అంటే ఇలాగా రూ అంటే ఇక్కడ ఉంది చూడండి ఈ ఒత్తింత తీసి ఇక్కడ పెడతాం అనమాట అంతే అదే రూ మాత్ర నెక్స్ట్ ఏ మాత్ర వచ్చరికి ఇట్లా ఐ మాత్ర వచ్చరికి రెండు గీతలు ఓ ఔ అమ్ అహా కొన్ని తెలుగుకి ఇంగ్లీష్ హిందీకి కొన్ని తేడాలు ఉంటాయి తెలుగులోసరికి ఏ ఐ అంటాం ఇక్కడ ఏ ఏ బదులు కూడా ఇదే అనమాట హిందీలోకి వచ్చరికి ఒక లెటర్ తగ్గిద్ది అక్కడ ఏ ఏఐ ఇక్కడ రూ రూ అని కూడా చదువుతాం తెలుగులో ఇక్కడ ఇక్కడొచ్చరికి రూనే అలాగే ఓ ఓ ఓ ఓ మూడు లెటర్స్ వస్తాయి ఇక్కడ ఓ అంతే ఇలా అనమాట ఇప్పుడు ఈ మాత్రాన్ని బట్టి గుడింతాలు చాలా ఈజీగా రాసేయచ్చు ఇప్పుడు ఇవి మాత్రాయే మాత్రాయి మాత్రాయి మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఈ మాత్రాలను బట్టి మనం గుణింతాలు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఫస్ట్ గుణింతాలు అంటే దేనికి రాస్తాం గుణింతాలు అంటే హల్లులకి రాసేవాటిని గుణింతాలు అంటారు ఆ హల్లులకి రాసేవాటిని గుణింతాలు అంటే ఈ ఒత్తుల్ని ఆ హల్లులకి అదే మాత్రాలని ఉపయోగించి హల్లులతో గుణింతాలు రాస్తాము హల్లులు అంటే ఏంటి కా నుంచి జ్ఞాన వరకు ఉండేవాటిని హల్లులు అంటారు ఫస్ట్ వన్ ఇచ్చిద్దాం కా 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 లెటర్ తీసుకున్నాను కాగు నితం రాయాలి సేమ్ యాస్టిజ్ ఇవి వాటికి గుర్తుల్ని చిహ్నాలని వాటికి పెట్టేసి రాస్తాం అనమాట కా ఇక్కడ కొయ్యి మాత్ర నహి లేదు కాబట్టి కొయ్యి మాత్ర నహి మాత్ర లేదు కాబట్టి కా కానే రాస్తాము ఇప్పుడు మళ్ళీ కా చూడండి ఇక్కడ ఈ మాత్ర ఉంది దీర్ఘం కా నెక్స్ట్ మళ్ళీ కా రాసి ఇప్పుడు దీనికి ఏ మాత్ర ఇవ్వాలి ఈ మాత్ర రాయాలి ఈ అంటే ఇక్కడ ఎలా ఇచ్చామో ఆ మాత్రం ఇక్కడ రాస్తున్నాం నెక్స్ట్ వన్ కీ నెక్స్ట్ కారాసి ఇక్కడ ఊ మాత్రం ఉంది ఊ కూ నెక్స్ట్ కూ ఇది ఈ మాత్రం ఇక్కడ రాస్తామట కు నెక్స్ట్ క్రూ కాకి రూ మాత్ర నెక్స్ట్ కే కే అంటే ఇక్కడ ఏ ఉంది ఇది కే అలాగే కై రెండు గీతల పైన కో కాకి ఓ మాత్ర మాత్ర కం కాకి సున్నా కహా చూడు ఎంత సింపుల్ గా వచ్చేసిందో మీకు తెలుగు గురింతమైన ఇంతే అనమాట తెలుగులో గురింతమైన ఇది ఇంతే చూడండి కావాలంటే కా అంటే సారీ కై ఈ తెలుగులోకి వస్తే మనకు మొత్తులు మారుతాయి కై కో కం కహ అంటే తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేసాను అంతే జస్ట్ ఇక్కడ తెలుగులోకి ఒకసరికి కా కా కి కీ కు కు క్రూ క్రూ రెండు రకాలు ఉంటాయి కదా అక్కడ మళ్ళీ అట్లా ఇక్కడ కూడా కే కే కై కో కో కౌ అలా వస్తాయి తెలుగులోకి వసరికి నేను దేనిని జస్ట్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను అంతే ఇలా మాత్రాలు నేర్చుకుంటే అన్ని గురింతాలు ఈజీగా నేర్చు నేను ఇంకొక గురింతం చూపిస్తాను ఒత్తుక చూపిస్తాను మీరు తర్వాత ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి అన్ని గురింతాలు ఖ యాజ్ ఇట్ ఈజ్ అంతే కి కీ ఈ మాత్రల్ని ఈ చిహ్నాలని ఈ కాల్ ప్రవేశపెట్టి గురింతలు రాసేస్తున్నాం అనమాట కు ఖై ఖో ఖౌ కమ్ కహ కమ్ సారీ కనపడలేదు నేను చూసుకోలేదు కమ్ కహ క కి కీ కు కూ క్రు కే కై కో కౌ కమ్ కహ అంతే ఇంకొకటి ఇంత సపోజ్ ఒత్తు జా తీసుకుందాము జా జా జీ జీ జూ జూ జ్రు జే జై జో జౌ జమా జహా అంతే యాజ్ ఇట్ ఈస్ ఇంటే అన్ని గుణింతాలు ఇలాగే వస్తాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వస్తాయి ఇక్కడ నేను రాగు నింతం చెప్తాను మీకు కొంచెం రాలో ఒక ఒక లెటర్ తగ్గింది అందుకని రాగు నింతం చెప్తాను రా వచ్చరికి రా ఫస్ట్ రా తీసుకున్నాము నెక్స్ట్ మాత్ర ఏంటి ఆ మాత్ర రా రీ నెక్స్ట్ రూ అంటే ఇప్పుడు దానికి ఇలా రాస్తున్నాం కదా అలా రాయమన్నమాట ఇక్కడికి వచ్చరికి జస్ట్ ఇలా ఇస్తాము ఇక్కడ రూ పక్కన పొట్టకి ఇట్లా ఇస్తాము రూ రూ వచ్చరికి ఇంకొంచెం పొడుగ్గా ఇస్తాం ఇది ఇక్కడ రూ నెక్స్ట్ లేకపోతే రెండింటి కలిపి కూడా ఒక లెటర్గా కూడా రాస్తారు రూ అంతే నెక్స్ట్ రూ రూ అంటే కూడా పేరుకి మనం ఇలా రాస్తాం అంతే ఊరికే మీరు చెప్పడం కోసం రాయడమే కానీ ఇది అనేది ఉండదు రే రై రో రౌ రమ్ రహ ఇలా అన్నమాట ఈ గుణింతాలు మిగతా అది వేరుగా ఉంటుంది మిగతా గుణింతాలు అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తాయి ఇక్కడైనా ఏంటంటే రాకే రావొద్దు పెడితే వేరుగా ఉంటుంది కాబట్టి మార్పు అనేది వస్తుంది అలాగే ఇక్కడ మాత్రాలన్నిటికీ తెలుసుకున్నారు కదా మాత్రాలని ఇవి ఫాలో అయిపోయి ఖచ్చితంగా నేర్చుకుని దానికి సంబంధించి ఈ గురింతాలన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే కాటు జ్ఞా వరకు ప్రాక్టీస్ చేసి అక్ష కూడా గురింతం రాయొచ్చు అక్ష కూడా గురింతం రాసినట్టయితే మీకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఇంకొక మాత్రాలతోటి మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మీరు కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్